హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టమాటర్ బ్లాగ్స్. నేను మీ భరత్. ఇవాళ మనం పద్మనాభ నగర్లో ఉన్న స్కంద రెస్టోకి వెళ్తున్నాము. అక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది నాకు రిఫర్ చేశారు, మంది చాలా బాగుంటుందని. ఇప్పుడు దాన్ని మన స్టైల్లో రివ్యూ చేద్దాం, పదండి. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు సపరేట్గా కూర్చొని తినడానికి ఇక్కడ క్యాబిన్స్ అరేంజ్ చేశారు. అదైతే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మెనూలో అయితే మనకి చాలా మందీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒక చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ ఇద్దాము. ఆర్డర్ చేయగానే మనకు ముందుగా రెండు కప్పుల సూప్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో మనకి చికెన్ పీసెస్ అండ్ మటన్ పీసెస్ కనిపిస్తున్నాయి. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంది, మనకి డైజెషన్కి చాలా మంచిది. సూప్ తాగడం ఫినిష్ అవ్వగానే మనకు మంది వచ్చేసింది ఫ్రెండ్స్. దాంట్లో మనకు ఒక లెగ్ పీస్, ఒక చెస్ట్ పీస్ ఇచ్చారు. దాంతోపాటు మైనీస్, ఇంకొక మసాలా కర్రీ ఇచ్చారు. చూడ్డానికైతే చాలా టేస్టీగా కనిపిస్తుంది. పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం రండి. మందిలో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు కిస్మిస్, ఇంకా కాజు కూడా ఉన్నాయి. ఇది మనకి దాంతోపాటు కలుపుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. లెట్స్ సీ. వీళ్ళు వాడిన బాస్మతి రైస్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడ్డానికి చాలా లెందిగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చికెన్ పీస్తో పాటు పెట్టుకొని తిని చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. నేను ఇంతవరకు టేస్ట్ చేసిన మండీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చికెన్ పీస్, డ్రై ఫ్రూట్, ఇంకా బాస్మతి రైస్, మూడు కాంబినేషన్లో టేస్ట్ ఆసమ్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా మందితో పాటు ఇచ్చిన గ్రేవీని మనం కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అదే ఫ్లోర్లో మనకు రైట్ సైడ్లో పార్టీ రూమ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనం బర్త్డే పార్టీస్, చిన్న రకమైన పార్టీస్ ఏమైనా చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి 3 hours 800 ఛార్జ్ చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్. రెస్టారెంట్ ఓపెన్ చేసి జస్ట్ 3 months అవుతుందంట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు స్టిక్కీ నోట్స్లో చాలామంది వాళ్ళ రివ్యూస్ రాశారు. కొన్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇదే రెస్టారెంట్ వాళ్ళు టెరెస్ పైన కూడా సీటింగ్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డైనింగ్ టేబుల్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనం డిన్నర్ కంప్లీట్ పద్మనాభ నగర్ వ్యూ చూసుకుంటూ తినొచ్చు. పార్కింగ్ కూడా బైక్స్, ఇంకా కార్స్కి సఫిషియెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా లేట్ నైట్ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు ఈ రెస్టారెంట్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇది 2:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ స్కంద కాంప్లెక్స్ నియర్ ఐసిఐసిఐ బ్యాంక్, వాకౌట్ టౌన్, పద్మనాభ నగర్, సికింద్రాబాద్. మీరు ఎప్పుడైనా పద్మనాభ నగర్ ఏరియాకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ప్లేస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2:30 వరకు అవైలబుల్ ఉంటుంది రెస్టారెంట్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టమాటర్ బ్లాగ్స్. దిస్ ఈజ్ భరత్ సైనింగ్ ఆఫ్. బాయ్.